కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు. చైనా దళాలు మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిన ప్రభుత్వానికి చేమకుట్టినట్టుగా కూడా లేదని ఆయన అన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో విదేశాంగ మంత్రి ఈ విషయంలో సల్మాన్ కుషీర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలనే బీజేపీ విధానమని ఆయన తెలియజేశారు. ఈ క్రమంలో ఆ దేశాలు ఎటువంటి దురాక్రమణలకు పాల్పడినా చూస్తూ ఊరుకోరాదని ఆయన అన్నారు. ప్రపంచంలో ఎప్పుడు పోయినా ఎక్కడ కూడా మనం దేశం దాడయాత్ర చేయలేదు. ఊళ్ళు వచ్చారు, కుషాన్లు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, మొదలైన వచ్చారు, మొత్తం ప్రపంచంలో అందరూ వచ్చి మన మీద అనేక రకాలుగా దాడులు చేశారు, పెత్తనాలు చేశారు, స్వాధీనం చేసుకున్నారు. కానీ మనం ఎప్పుడు ఏ దేశం పైన చిన్న దేశం పైన కూడా చిన్న దాడి కూడా మనం చేయలేదు. అలాంటి మనం